yes. Today's special recipe is idli bajji. Chusara paina crunchy ga lopala soft ga mettaga bondi. Dinni ela tayar chesalo chuddam. Dinni ila tomato sauce munchukoni tinandi. Super taste untayi. Idli tinnavallu kuda తిరిపేసి రోజు ఇడ్లీ అని బోర్ మొహం పెట్టేవాళ్ళని కూడా ఈ రకంగా చేసి చూడండి. ఇడ్లీ మిగిలిపోయినప్పుడు మనం ఇడ్లీ ఉప్మా కానీ ఇడ్లీతో ఇలా బజ్జీ కానీ చేసుకుని తినండి. ఎప్పుడు ఒకటే ఐటెం లేకుండా ఇలా బోర్ ఫీల్ అవ్వకుండా కూడా ఇలా ఇడ్లీ తినిపించవచ్చు పిల్లలతో. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలు కానీ లేదా ఉదయం ఇడ్లీ తినరు అనుకున్నప్పుడు కానీ ఇడ్లీ ఉన్నప్పుడు మనకి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాండి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి బేసన్ ఇడ్లీలు సరిపడ బేసన్ తీసుకోవాలి. ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం కొద్దిగా చిటికెట్ పసుపు టర్మరిక్ కారం ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ వామ్ పొడి సరిపడ సాల్ట్ చాలా కొద్దిగా సోడా ఉప్పు. ముందుగా ఇది బాగా మిక్స్ చేసుకొని తగినంత నీళ్ళు బజ్జీ పిండిలో లంప్స్ లేకుండా పేస్ట్ మాదిరి బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం వేసింది. నేను తీసుకుంది జొన్న ఇడ్లీ, జొన్న రవ్వతో చేసిన ఇడ్లీలు. కట్ చేసుకున్న ఇడ్లీని ఇడ్లీ పీసెస్ ఇలా ముంచుకొని దీన్ని కోట్ చేసుకున్నాం. దీన్ని కాగిన నూనెలో డీప్ ఫ్రై చూసారు కదా వేగిపోయింది. ఇలా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా అన్ని గిన్నెలో తీసుకున్నాము. మళ్ళీ మిగతాయి కూడా వేసుకున్నాం. చూసారు కదా అన్ని ఇలా ఫ్రై చేసి తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో మార్చుకున్నాము. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా, దీన్ని టమాటా సాస్తో తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.